హాయ్ అండి నమస్తే నేను మీ సుమీత వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో రాయలసీమ రాగి సంకటి పక్కా పల్లె రుచితో కోడి కూర ఈ రెండింటి కాంబినేషన్తో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడప్పుడు అకేషనల్గా మేము ఈ కాంబినేషన్ ఇంట్లో చేసుకొని తింటూ ఉంటాం అన్నమాట ఈ రాగి సంకటిని వేడి వేడిగా తింటేనే ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాము కాబట్టి ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి కుక్కర్లో రాగి సంకటి ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను అన్నమాట సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా ఈ రెసిపీని చక్కగా కుదురుతుంది సో డెఫినెట్గా ఈ వీడియో చూశాక ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ రాగి ముద్ద చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము పదండి ఫస్ట్ చికెన్ని మనం మ్యారినేట్ అండి ఇక్కడ హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ చికెన్లోకి కొలతలు చెప్తున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే కారం అనేది మీ స్పైసీని పట్టి ఎక్కువగా తక్కువగా వేసుకోండి రాగి సంగటి కాంబినేషన్లో మనకి చికెన్ కర్రీ అనేది కొంచెం స్పైసీగానే ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో నేను ఎక్కువ కారంగా ఉన్న కారొడి వేశాను స్పైసీ తక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి కరిగించుకున్న వెన్నని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి వెన్న కనుక లేకపోతే మీరు దీనికి బదులుగా ఆయిల్ అయినా యూజ్ చేయవచ్చు చివరిగా ఇందులో ఒక పావుబద్ద నిమ్మ చెక్క రసాన్ని కూడా పిండేసి ఈ చికెన్కు ఉప్పు కారం బాగా పట్టే విధంగా మిక్స్ చేయండి ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఒక అరగంట లేదా గంట పాటు పక్కన వదిలేయండి లేదంటే ఫ్రిజ్లో అయినా సరే మీరు మ్యారినేట్ చేసుకోవచ్చు ఫ్రిజ్లో మ్యారినేట్ చేసుకుంటే చికెన్ ఇంకా టెండర్గా ఉంటుంది అన్నమాట ఒక గంట తర్వాత ఇప్పుడు ఈ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ దగ్గర హోల్ గరం మసాలా ఉంటే వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక చెక్కని రెండు ముక్కలుగా తుంచేసి మూడు లవంగాలను వేస్తున్నాను తర్వాత ఇప్పుడు మీడియం సైజ్ అయితే మూడు ఉల్లిపాయలు పెద్ద సైజ్ అయితే రెండు ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయండి మంచిగా వేగాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించండి నూనె అనేది పైకి తేలుతుండాలన్నమాట తర్వాత ఒక చిన్న పచ్చిమిరపకాయని రెండు ముక్కలుగా చీల్చి వేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసి బాగా అంతా కలపండి అంతా కూడా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు చికెన్ని ఆయిల్లోనే ఫ్రై చేస్తూ కుక్ చేయాలి చికెన్ ముక్క అనేది ఈ విధంగా మెత్తపడాలి తర్వాత ఒక మూడు టమోటాలని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి ఈ టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ నూనె అనేది పైకి తేలే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చికెన్ అనేది కూడా బాగా ఉడికిపోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఉడికిపోయి నూనె అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ చికెన్ మసాలా పొడిని కూడా వేసుకోండి మసాలా పొడి అనేది ఆప్షనల్ ఇదంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఇక్కడే సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోండి అలాగే గ్రేవీ కన్సిడెన్స్కి తగ్గట్టుగా నీళ్ళు కూడా వేసుకోండి అరకప్పు దాకా నీళ్ళు వేసుకోవచ్చు నీళ్లు వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్లుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దింపేసి పక్కన పెట్టుకొని మూత పెట్టి ఉంచండి ఇప్పుడు రాగి సంకటి కోసం మనం బియ్యాన్ని ఉడకపెట్టుకుందామండి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ దాకా రైస్ని తీసుకుంటున్నాను మీరు ఇక్కడ క్వాంటిటీని బట్టి గ్లాస్ సైజ్ అనేది పెంచుకోవచ్చు నేను చెప్పే క్వాంటిటీ వచ్చేసి ఫోర్ మెంబర్స్కి సరిపోతుందండి పెద్దవాళ్ళకైతే ముగ్గురికి సరిపోతుంది పిల్లలతో పాటైతే నలుగురికి సరిపోతుంది మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాము అన్ని ఇంగ్రీడియంట్స్ అదే గ్లాస్తో కొలుచుకుంటే పర్ఫెక్ట్ రాగి సంగటి చేయవచ్చు సో ఒక గ్లాస్ దాకా చిన్న గ్లాస్తో కర్నూలు సోనా బియ్యం తీసుకున్నాను ఈ బియ్యానికి బదులుగా మీరు మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ అయినా యూజ్ చేయవచ్చు బియ్యాన్ని కుక్కర్లో వేసి తర్వాత రెండుసార్లు నీళ్లు పోసి బాగా వాష్ చేయండి ఇప్పుడు ఈ బియ్యానికి ఎసురుగా ఎనిమిది నుంచి పది గ్లాసుల మధ్యలో వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి నేను ఇక్కడ సోనా బియ్యం తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి అదే మీరు ఎక్కువసేపు ఉడికి బియ్యం కనుక తీసుకున్నట్లయితే పది గ్లాసుల దాకా మ్యాక్సిమం మీరు నీళ్లు పోసుకోవచ్చు నేను ఇక్కడ బియ్యాన్ని అస్సలు నానబెట్టట్లేదు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేస్తున్నాను అండ్ కుక్కర్లో చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కుక్కర్ సైజ్ అనేది ఉండాలండి ఎందుకంటే ఇందులోనే మనం రాగి పిండి కూడా వేసేసి కుక్ చేస్తాం కదా సో అందుకనేసి పెద్ద గిన్నె తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు నార్మల్ గిన్నెలో అయినా సరే చేసుకోవచ్చు కాకపోతే రైస్ ఉడకటానికి కొద్దిగా టైం పడుతుంది నీళ్లు పోసిన తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్ మీతో పెట్టి విజిల్స్ పెట్టి ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు విజిల్స్ రానివ్వండి ఇక్కడ నేను పూర్తి విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూపిస్తున్నానండి మీకు చూడండి రైస్ అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి ఇక్కడ మీరు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ తిరిగి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వెచ్చబడిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాము అదే గ్లాస్తో ఒకటి లేదా రెండు కప్పుల దాకా రాగి పిండి తీసుకోండి నేనైతే ఇక్కడ ఇది ఇంట్లోనే తయారు చేసిన రాగి పిండి కాబట్టి ఒక గ్లాస్ మాత్రమే రాగి పిండిని తీసుకుంటున్నాను మీ దగ్గర బయట షాపుల్లో కొన్నది కనుక ఉంటే రెండు గ్లాసులు తీసుకోండి నేను తీసుకున్న రాగి పిండి అనేది నాకు ఎక్కువ అవ్వదు అలాగనే తక్కువ అవ్వదు నాకు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందన్నమాట రాగి పిండిని వేస్తూ కలపకుండా పైన ఒక లేయర్ లాగా పరుచుకోండి ఇప్పుడు పైన అంతా పరిచిన తర్వాత మూత అనేది పూర్తిగా కవర్ అయ్యేలాగా పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి ఇందులో నుంచి వచ్చే ఆవిరికి రాగిపిండి అనేది కొంచెం మగ్గుతుందన్నమాట ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే అడుగున ఉండి నీళ్ళు ఇలా పైకి పొంగుతూ వస్తాయండి ఇప్పుడు ఒక చెక్క గరిటెని కానీ లేదంటే ఏదైనా పొడవుగా ఉండే గరిటెను తీసుకొని కొద్ది కొద్దిగా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రాగి పిండిని రైస్ని బాగా తెడ్డుతో కలుపుకోవాలి రైస్ వన్స్ ఉడికిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇలా రాగిపిండి అన్నము అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కరిగించిన బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని మళ్ళీ తిరిగి ఇదంతా ఒకసారి కలిపి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కొద్దిగా మగ్గనివ్వండి ఇక్కడ రాగి సంకటైతే రెడీ అయిపోయిందండి కరెక్ట్గా కుక్ అయిపోయిందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా కవర్ అయ్యేలాగా మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన వదిలేయండి వెంటనే సర్వ్ చేసుకునే కన్నా కూడా పది నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ అయిపోతాయి తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు కూడా చేతిని ఇలా వాటర్లో తడుపుకుంటూ ముద్దలాగా చేసుకోండి అప్పుడు చెయ్యి అనేది కాలకుండా ఉంటుంది లేదా ఒక బౌల్లోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి అందులోకి రాగి ముద్దను పెట్టి కొద్దిగా ప్రెస్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అన్నమాట ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు అండి బట్ వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే రాగి సంకటి టేస్ట్గా చక్కగా రాగి ముద్దని తయారు చేసుకొని కొద్దిగా చికెన్ కర్రీ మనం తయారు చేసుకున్న చికెన్ కర్రీని పక్కన పెట్టుకొని డిప్ చేసుకుంటూ తింటే చాలండి ఈ జన్మకి చాలా అనిపిస్తుంది సో సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను చెప్పినట్టు ఇవే కొలతలన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతూ చేయండి పర్ఫెక్ట్ చికెన్ కర్రీ విత్ రాగి సంకటి రెడీ అయిపోతుంది అన్నమాట మరి ఈ సండే కానీ లేదా మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్